अंदर की नमस्कार वीडियो मन की विभिन्न पोटी परीक्षल नवच्छ अला विविध का सदर्भ में कावचु मन की अति मुख्यमंत्री कांसप्ट कासागु कनिष्ठ सामान्य गुणिजम मरी वीडियो कासागु अनगानेमिटी मरी विभिन्न संख्यलु इच्चिनप्पुडु वाटि यॊक्क कासागुनु ए विधंगा तेलुसुकोवच्चो नेर्चुकुने प्रयत्नं चेद्दां అలాగే ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గతంలో కూడా కొన్ని వీడియోస్ ఉంచడం జరిగింది పోటీ పరీక్షలకు సంబంధించినటువంటివి అవి కూడా ఒకసారి మరి మీక ప్లే లిస్ట్ లో చూసినట్లయితే వరుసగా ఉంటాయి వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చును గమనించండి మన స్క్రీన్ పైన 7 14 28 56 ల కాసాగు ఎంత 4 12 16 24 ల యొక్క కాసాగు ఎంత 2 4 6 8 10 12 ల యొక్క కాసాగు ఎంత మరొకసారి గమనించండి ఇక్కడ 7 14 28 56 ల కాసాగు 56 అవుతుంది అలాగే 4 12 16 24 ల యొక్క కాసాగు 48 2 4 6 8 10 12 ల యొక్క కాసాగు 120 అలాగే మిగతా క్వశ్చన్స్ కూడా మరి ఏ విధంగా ఇంత సులభంగా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో నేర్చుకుందాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కనిష్ట సామాన్య గుణిజం మరి ఇక్కడ గుణిజము అనగా ఏమిటి గుణిజము అనగా ఏమిటి అనగా ఏదైనా ఒక సంఖ్యను సహజ సంఖ్యలచే గుణించగా వచ్చే లబ్దాలను ఆ సంఖ్యకు గుణిజాలు అంటాము ఉదాహరణకు 2 యొక్క గుణిజాలు 2 4 6 8 10 12 14 16 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం అంటే ఒక అంకెకు ఉండేటువంటి గుణిజాలు అనంతంగా ఉంటాయి మరి మరొక సంఖ్య తీసుకుందాం 3 3 యొక్క గుణిజాలు 3 6 9 12 15 18 21 24 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం ఇవి 2 యొక్క గుణిజాలు ఇవి 3 యొక్క గుణిజాలు నెక్స్ట్ సాధారణ గుణిజాలు అనగా ఏమిటి సాధారణ గుణిజాలు అనగా ఇచ్చినటువంటి రెండు సంఖ్యలలో ఉన్నటువంటి గుణిజాలలో ఉమ్మడి గుణిజాలను ఆ రెండు సంఖ్యల యొక్క సాధారణ గుణిజాలు అంటారు 2 మరియు 3 ల సాధారణ గుణిజాలు మరి రెండిట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి గుణిజాలు ఏమున్నాయో ఒకసారి గమనించండి 6 12 18 18 వచ్చేస్తుంది సో ఇవి మనకి 6 12 18 నెక్స్ట్ ఇది 24 ఈ విధంగా వస్తాయి ఇవి ఇచ్చినటువంటి రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి గుణిజాలు అవుతాయి నెక్స్ట్ కనిష్ట ఈ ఉమ్మడి గుణిజాలలో చిన్న సంఖ్యనే మనం ఏమంటాం కాసాగు అంటాము 2 కామ మరియు 3 ల యొక్క కాసాగు ఎంత 6 మరొకసారి చూడండి ఇచ్చినటువంటి సంఖ్యలు 1 2 1 3 గుణిజము అనగా ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యలతో గుణించగా వచ్చే లబ్దాలను గుణిజాలు అంటాము ఆ రెండు గుణిజాలలో ఉన్నటువంటి ఉమ్మడి గుణిజాలనే సాధారణ గుణిజాలు అంటాము సాధారణ గుణిజాలలో చిన్న సంఖ్యనే మనం కాసాగు అని అంటాము మరి ఇది ఒక పద్ధతి మరి కాసాగు తెలుసుకోవడానికి మనకి ముఖ్యంగా మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటేమో ఈ విధంగా తెలుసుకుంటాం రెండు సంఖ్యలు లేదా మూడు ఇచ్చినప్పుడు వాటి గుణిజాలు రాసి ఉమ్మడి గుణిజాలు రాసి అందులో చిన్న సంఖ్యని తీసుకుంటాం ఇది ఒక పద్ధతి రెండవది ప్రధాన కారణాంక పద్ధతి ప్రధాన కారణాంక పద్ధతి మూడవది భాగహార పద్ధతి ప్రధాన కారణాంక పద్ధతి మూడవది భాగహార పద్ధతి మనం అధికంగా భాగహార పద్ధతి ద్వారా మనం ఇచ్చిన సంఖ్యల యొక్క కాసాగును తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇది భాగహార పద్ధతి మరి ఇప్పుడు భాగహార పద్ధతి ద్వారా ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క కాసాగు ఏ విధంగా తెలుసుకోవచ్చో మనం చూద్దాం చూసిన తర్వాత మనం ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ చూసినాం కదా ఆ క్వశ్చన్స్ కి ఏ విధంగా సులభంగా ఆన్సర్ ను తెలుసుకోవచ్చో నేర్చుకుందాం కాసాగు ఎంత 12 మరియు 30 ల యొక్క కాసాగు ఎంత ముందుగా భాగహార పద్ధతి ద్వారా ఏ విధంగా సులభంగా తెలుసుకోవచ్చో చూద్దాం మరి ఇచ్చినటువంటి 12 30 ఈ విధంగా ఇచ్చినటువంటి సంఖ్యలను కామాలతో వేరు చేస్తూ ఒకే అడ్డు వరుసలో రాయడం జరుగుతుంది ఈ రెండు సంఖ్యలను కూడా భాగించేటటువంటి గరిష్ట సంఖ్య చేత భాగిస్తాం సో 12 ను 30 ను భాగించేటటువంటి రెండు సంఖ్యలను భాగించేటటువంటి పెద్ద సంఖ్య 6 6 2 ల 12 6 5 ల 30 ఈ విధంగా లేదు అంటే మనం రెండు చేత భాగించి మరలా మూడు చేత కూడా భాగించవచ్చు కానీ మనకి ఎంట్రన్స్ పర్పస్ లో కూడా మనం స్పీడ్ గా చేయాలి అంటే ఇచ్చినటువంటి సంఖ్యల లోపల రెండింటిని భాగించేటటువంటి పెద్ద సంఖ్య తీసుకుంటే సులభం అవుతుంది ఇప్పుడు
కాసాగు ఎల్సిఎం అంటాం. సో 6 × 2 × 5 ఎందుకంటే 2 కానీ 5 కానీ 2 కూడా ప్రధాన సంఖ్యలు. సో ఎప్పుడైతే ప్రధాన సంఖ్యలు వచ్చినావో లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు వచ్చినావో వాటి యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే అవుతుంది. కాబట్టి వాటి లబ్ధం 6 × 2 × 5 6 × 2 = 12 12 × 5 = 60 ఇది ఇచ్చినటువంటి 2 సంఖ్యల యొక్క కాసాగు. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. మరి 15 25 30 15 25 30ల యొక్క కాసాగు ఎంత? సో సేమ్ ఇచ్చినటువంటి సంఖ్యలను కామాలతో వేరే చేస్తూ ముందుగా రాసుకుంటాం. మరి 3 సంఖ్యలను గమనించినట్టయితే 3 కూడా 1 స్థానంలో 5 అనే 0 గాను ఉన్నది. కాబట్టి ఈ 3 కూడా 5 చేత భాగించబడతాయి. మనం కాసాగు సులభంగా చేయాలి అంటే భాజనీయత సూత్రాలు తెలిసినట్టయితే ఇంకా సులభంగా చేయొచ్చు. సో 5 చేత భాగించినట్టయితే 5 3ల 5 5ల 5 6ల. నెక్స్ట్ది 3 5 6 5 ప్రధాన సంఖ్య వచ్చింది, 3 ప్రధాన సంఖ్య, కానీ 6 అనేది 3 చేత భాగించబడుతుంది. 3 1ల 5 3 2ల. సో ఇప్పుడు ఎల్సిఎం ఈక్వల్ టు 5 × 3 × 5 × 2 ఇక్కడ 1 రాయకూడదు, 5 × 3 × 5 × 2 సో 5 3 15 15 5 75 75 2 150 ఇది మనకి కాసాగు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. 25 40 60 25 40 60. మరి ఇప్పుడు సేమ్ ఇచ్చినటువంటి సంఖ్యలను గమనించినట్టయితే 3 సంఖ్యలు కూడా 5 చేత భాగించబడుతున్నాయి. కాబట్టి 5 చేత భాగిస్తాం. అయితే ఈ 2 కూడా 20 చేత భాగించబడుతున్నాయి, 22ల 23ల. కానీ ఈ సంఖ్య భాగించబడటం లేదు. కాబట్టి 3 సంఖ్యలు కూడా 20 చేత భాగిస్తే భాగించవచ్చు, కానీ 2 భాగించబడుతున్నాయి, 1 భాగించబడటం లేదు. కాబట్టి మనం 5 చేతనే భాగించాలి. 5 5ల 5 8ల 5 12ల. ఇప్పుడు 8 12 ఈ 2 కూడా 4 చేత భాగించబడుతున్నాయి. 4 2ల 4 3ల అన్ని కూడా ప్రధాన సంఖ్యలు వచ్చినాయి. కాబట్టి కాసాగు 5 × 4 × 5 × 2 × 3 5 4 20 25 100 100 2 200 200 3 600 అవుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి సంఖ్యలను కాసాగు తెలుసుకోవడం భాగహార పద్ధతి. కొన్ని సందర్భాల్లో కూడా కొద్దిగా ఈజీగా కూడా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు 12 30 ఉంది. సో రెండిట్లో పెద్ద సంఖ్య ఎంత? 30. ఓకేనా? 30 అనేది పెద్ద సంఖ్య. మరి 30 12కి కారణాంకం అవుతుందా? 30కి 12 కారణాంకం అవుతుందా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే పెద్ద సంఖ్యకు డబల్ చేయాలి. 60 అనేది 60కి 12 కారణంగా అవుతుంది కదా. సో 60 కారణంగా అవుతుంది. కాబట్టి కాసాగు 60 అవుతుంది. అంటే మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ను గుర్తుపట్టడానికి కూడా ఈ విధంగా కూడా చేయొచ్చు. పెద్ద సంఖ్యను రెట్టింపు త్రిబుల్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. అది పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య అనేది కారణాంకం అయితే పెద్ద సంఖ్యనే కాసాగు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. 15 25 30 మూడింట్లో పెద్ద సంఖ్య. ఇప్పుడు 15 25 30 తీసుకున్నప్పుడు మరి ఒక్కసారి గమనించండి, 30కి 15 కారణంగా అవుతుంది. పెద్ద సంఖ్యకు 15 అనేది కారణంగా అవుతుంది. కాబట్టి 15 తీసేద్దాం. మిగిలినటువంటి 2 సంఖ్యల కాసాగే ఈ 3 సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది. మరి దీని లోపల 30 60 90 మనకి 120 150. సో 20 చేత భాగించబడాలంటే మనకి లాస్ట్ చివరి 2 అంకెలు కూడా 20 చేత భాగించబడినట్టయితే ఆ సంఖ్య భాగించబడుతుంది. కాబట్టి 30 60 90 భాగించబడదు. సో 150 వచ్చిందా? ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ విధంగా చేయకుండా ఇచ్చినటువంటి ఆప్షన్స్ను గుర్తుపట్టడానికి ఇదొక పద్ధతి. మరి ఇంతకుముందు మనం 3 క్వశ్చన్లు చూసినా కదా, ఆ క్వశ్చన్లకు కూడా ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. అలా ఇక్కడ కూడా వచ్చింది చూడండి, 25 40 60. సో ఇప్పుడు 60 ఉంది. మరి 60 లోపల మనకేమొస్తుంది? 25 25 అంటే 5 × 5 40 అంటే 2 × 20 60 అంటే 3 × 20. సో ఇక్కడ ఒక 20 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ది ఈ రెండిట్లో ఇక్కడ 5 లేదు కాబట్టి 5 × 5 తీసుకుంటాం. అలాగే 2 3 20 ఇదొక పద్ధతి. చూడండి, 25ని ప్రధాన కారణంగా లబ్ధంగా రాస్తా, 5 × 5 40ను 2 × 20 రాస్తున్నా, 60ను 3 × 20 రాస్తున్నా. రెండింటిలో కూడా 20 ఉంది కాబట్టి ఒక 20 తీసేస్తున్నాం. 5 × 5 2 3 20. సో ఇప్పుడు మనకి 5 5 25 50 సారీ 5 వచ్చేసింది మనకి. 20 అంటే ఇక్కడ 5 × 4 ఉన్నట్టు. సో ఒక 5 వచ్చేసింది కాబట్టి
ఐదు రెండులో పది, పది మూల ముప్పై, ముప్పై ఇరవై ఆరు వందలు. సో 600 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది మనకు ఒక పద్ధతి. మనం కొన్ని సంఖ్యలు ఇక్కడ తీసుకున్నాం, కొన్ని క్వశ్చన్స్, వీటిని మనం కొన్ని సులభంగా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ ఏంటంటే పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య అనేది కారణాంకం అయినట్టయితే పెద్ద సంఖ్య మనకి ఏమవుతుందంటే కాసాగు అవుతుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ ఫస్ట్ది. చూడండి, ఇప్పుడు 56 పెద్ద సంఖ్య, ఈ 56కు 7 కారణాంకం అవుతుంది, 14 కూడా కారణాంకం అవుతుంది, 28 కూడా కారణాంకం అవుతుంది. కాబట్టి కాసాగు 56 అవుతుంది. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యలు, ఇచ్చినటువంటి చిన్న సంఖ్యలు కారణాంకాలు అయితే పెద్ద సంఖ్యనే కారణాంకం అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చూడండి, ఈ 4 పెద్ద సంఖ్య ఏది? 24. 24కు 4 కారణాంకం అవుతుంది. నెక్స్ట్ 12 24, ఇది కూడా కారణాంకం అవుతుంది, కానీ 16 కారణాంకం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే పెద్ద సంఖ్యకు ఒక సంఖ్య, ఈ రెండైతే కాలేదు, పక్క కట్టేస్తాం. ఇప్పుడు ఇది కారణాంకం కాలేదు కాబట్టి 24కి డబల్ 48, 48కు 16 కారణాంకం అవుతుంది. 16 3 48 కాబట్టి 48 కాసాగు అవుతుంది. అంటే ఒకవేళ మనకి పెద్ద సంఖ్య కారణాంకం కాకపోతే దాన్ని నెక్స్ట్ డబల్ చేయాలి. 48కి ఇది కారణాంకం అవుతుంది కాబట్టి 48 అనేది మనకు కాసాగు అవుతుంది. ఒకవేళ 48 కూడా కారణాంకం కాకపోతే నెక్స్ట్ ఇంకో ట్రిపుల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మరి పెద్ద సంఖ్య దీనిలో కూడా చూసినట్టయితే 12 అవుతుంది. ఈ 12కు చిన్న సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 2 కారణాంకం అవుతుంది కాబట్టి 2 తీసేస్తాం. 4 3 12 కాబట్టి ఇది కూడా తీసేస్తాం. 6 3 12 కాబట్టి ఇది కూడా తీసేస్తాం. నెక్స్ట్ ఇది 8 10 12 ఉంది. 8 10 12 8ని ఏం రాయొచ్చు? 8ని 2 x 4 రాయొచ్చు, 2 x 5 రాయొచ్చు, దీన్ని 2 x 2 x 3 రాయొచ్చు, 2 x 2 x 3 ఇక్కడ కూడా 2 x 2 x 2. సో మనకి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ 3 2 నుంచి ఏం చేస్తాం అంటే ఇక 2 రాసుకుంటాం. ఓకే, ఎనిమిది 10 12 దీనికి 4 3 4 2 వస్తుంది, ఇక్కడ 2 మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ 4 x 3 ఉంది, ఇక్కడ 2 x 5, 2 ఇక్కడ వచ్చేసింది కాబట్టి మిగిలింది 4 x 3 x 5. ఓకే, ఇక్కడ 2 2 x 2 4 x 3 x 5, 2 4 8 8 3 24 25 4 5 120 ఈ విధంగా రాసుకుంటాం. ఒకవేళ రాలేదనుకోండి, మనకి ఈ విధంగా చేయడానికి రాకపోతే మిగతా 8 10 12 మాత్రం ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్. సో 2 4 2 5 2 6, ఇప్పుడు 2 2 2 5 2 3, 4 8 8 3 24 24 5 120. సో ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఇది ప్రధాన కారణాంక పద్ధతి అర్థమైతే చేయొచ్చు, ప్రధాన కారణాంక పద్ధతి అర్థం కాకపోతే భాగార పద్ధతి చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది మరొక సమస్యను చూద్దాం. నెక్స్ట్ సమస్య 6 12 24 48. ఇప్పుడు పెద్ద సంఖ్య ఏది? 48. 48కి ఏమవుతుంది? ఇక్కడ 6 కారణాంకం అవుతుంది, 12 కారణాంకం అవుతుంది, 24 కూడా కారణాంకం అవుతుంది కాబట్టి కాసాగు 48 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 15 20 30. పెద్ద సంఖ్య ఏది దీంట్లో? 30. 30కి మరి 5 కారణాంకం, 15 కూడా కారణాంకం, 20 కారణాంకం కాదు. మరి 20 కారణాంకం కాదు కాబట్టి ఏం చేయొచ్చు? 20ని 10 x 2 రాయొచ్చు, 10 x 3 రాయొచ్చు. సో మనకి ఈ 10 అనేది పెద్ద సంఖ్యకు కారణాంకం అవుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? మిగిలినటువంటి 2 మాత్రం 30 x 2 60 అవుతుంది. ఇలా చేయొచ్చు, లేదా ఇంతకుముందు చెప్తున్నాం కదా మనము 30కి నెక్స్ట్ సంఖ్య డబల్ 60, 23 60. సో ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇది 7 14 13. మరి ఇప్పుడు ఈ 3 సంఖ్యలను ఒకసారి గమనించండి. 14కు 7 కారణాంకం అవుతుంది కాబట్టి 7 పక్క పెట్టేస్తాం. ఇప్పుడు 14 13 ఈ రెండు కూడా ఏమవుతున్నాయంటే 13 ప్రధాన సంఖ్య, 14 13 అనేది పరస్పర ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు. రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రం అయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. మరి రెండు ప్రధాన సంఖ్యలు కావచ్చు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు కావచ్చు, అయినట్టయితే వాటి కాసాగు అనేది వాటి లబ్ధానికి సమానము. ప్రధాన సంఖ్యలు అయితే వాటి కాసాగు ఏమవుతుంది? వాటి లబ్ధానికి సమానము. సో ఇప్పుడు 14 x 13, 13 4 52, 13 x 13 18,
నూట ఎనభై రెండు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కానీ పరస్పర ప్రధాన సంఖ్యలు అయినట్టయితే వాటి కాసాగు అనేది వాటి లబ్ధానికి సమానము. ఇక్కడ ఏడుకు పద్నాలుగుకి ఏడు కారణంగా అవుతుంది కాబట్టి ఏడుని పక్కకు పెట్టేస్తాం, మిగిలిన పద్నాలుగు పదమూడు తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ లెక్కలు చూద్దాం. నాలుగు పన్నెండు పదిహేడు ఇరవై నాలుగు. ఇప్పుడు ఈ నాలుగు సంఖ్యల లోపల నాలుగు ఇరవై నాలుగు కారణంగా అవుతుంది, పన్నెండు కూడా ఇరవై నాలుగు కారణంగా అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని మిస్ చేస్తున్నాం. మిగిలినటువంటిది సెవెంటీన్ ట్వంటీ ఫోర్. సెవెంటీన్ అనేది ప్రధాన సంఖ్య, ట్వంటీ ఫోర్ అనేది పదిహేడుకు పరస్పర ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి కాసాగు పదిహేడు ఇంటూ ఇరవై నాలుగు, పదిహేడు నాలుగు అరవై ఎనిమిది. రివర్స్ చేస్తున్నాం, పదిహేడు రెండుల ముప్పై నాలుగు నలభై, నాలుగు వందల ఎనిమిది అవుతుంది ఆన్సర్, నాలుగు వందల ఎనిమిది. ఓకే, నెక్స్ట్ ఇది ఎనిమిది పదకొండు పదహారు. మరి దీన్ని అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, పెద్ద సంఖ్య పదహారు, పదహారుకు ఒక సంఖ్య ఎనిమిది అనేది కారణాంకం అవుతుంది. కాబట్టి ఇది మిస్ చేస్తున్నాం. మిగిలినటువంటి పదకొండు పదహారు, పదకొండు ఇంటూ పదహారు నూట డెబ్బై ఆరు, ఇదే కాసాగు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఆరు తొమ్మిది ఇరవై నాలుగు అరవై మూడు. మరి ఇక్కడ ఒకసారి గమనించండి, ఇరవై నాలుగుకు ఆరు కారణంగా అవుతుంది, దీన్ని మిస్ చేస్తున్నాం. అరవై మూడుకు తొమ్మిది కారణంగా అవుతుంది కాబట్టి ఇది మిస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇరవై నాలుగు అరవై మూడు. సో ఇరవై నాలుగు అరవై మూడు ఒకసారి గమనించండి, మరి రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా? ఓకేనా? సో ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని? మూడు ఇంటూ ఎనిమిది రాయొచ్చు, దీన్ని మూడు ఇంటూ ఇరవై ఒకటి రాయొచ్చు, మూడు ఇంటూ ఇరవై ఒకటి. సో ఎనిమిది ఇక్కడ, ఇరవై ఒకటి అనేది పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి దీని ఆన్సరు అరవై మూడు ఇంటూ ఎనిమిది, అరవై మూడు ఇంటూ ఎనిమిది. ఎందుకంటే ఇరవై నాలుగు ఏం చేస్తున్నాం అంటే గరిష్టంగా మూడు ఇంటూ ఎనిమిది రాయొచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటిది ఆరు అంటే మూడు ఇంటూ ఇరవై ఒకటి వస్తుంది. ఎనిమిది ఇంటూ అరవై మూడు ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది మూడు ఇరవై నాలుగు, ఎనిమిది ఆరు నలభై ఎనిమిది యాభై, ఐదు వందల నాలుగు అవుతుంది కాసాగు. కాసాగు ఎంత అవుతుంది? ఐదు వందల నాలుగు. చూడండి, ఇక్కడ పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యలు కారణాంకాలు అయితే పెద్ద సంఖ్యనే కాసాగు అవుతుందని నేర్చుకున్నాం. ప్రధాన సంఖ్యలు కానీ పరస్పర ప్రధాన సంఖ్యలు అయితేనేమో వాటి లబ్ధమే కాసాగు అవుతుందని నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ కొన్నింటిలో కూడా ఒకదానికొకటి అవుతున్నట్టయితే వాటిని మనం మిస్ చేసినట్టయితే మిగిలినటువంటి సంఖ్యలు తెలుసుకున్నట్టయితే మనం సులభంగా తక్కువ సమయంలోనే సొల్యూషన్ తెలుసుకోవడానికి వస్తుంది. ఓకేనా? మరికొన్ని క్వశ్చన్ చూద్దాం. సో ఆప్షన్స్ త్రీ హండ్రెడ్ టెన్, త్రీ హండ్రెడ్, టూ హండ్రెడ్, టూ ఫిఫ్టీ. ఇది మనకి ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్, ఎగ్జామ్ లో కూడా థర్టీ, ట్వంటీ ఫైవ్, ట్వంటీ, ఈ మూడు సంఖ్యల యొక్క కాసాగు ఎంత? మరి సాల్వ్ చేసి చూద్దాం. సో ఐదు నాలుగుల ఐదు, ఐదుల ఐదు ఆరుల, సో రెండు రెండుల రెండు, ఐదుల మూడు, సో ఐదు రెండుల పది, పది రెండుల ఇరవై, ఇరవై ఐదుల వంద, వంద మూల మూడు వందలు. ఓకే, ఇదేమో మనకి సాల్వేషన్ మెథడ్, ఇదేమో ట్రయల్ ఎర్రర్ మెథడ్, ఉన్నదండి ఆప్షన్స్ని మనం గెట్ చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నలభై ఎనిమిది, యాభై ఆరు, డెబ్బై రెండుల కాసాగు ఎంత? ఆప్షన్స్ వన్ హండ్రెడ్ సిక్స్, వన్ థౌజండ్ ఎయిటీన్, వన్ థౌజండ్ ఎయిట్, వన్ హండ్రెడ్ ఎయిటీ. ఈ మూడు సంఖ్యల యొక్క కాసాగు ఎంత? నలభై ఎనిమిది, యాభై ఆరు, డెబ్బై రెండు. మరి ఒకసారి గమనించండి ఇచ్చినటువంటి సంఖ్యలను. మరి ఇచ్చిన సంఖ్యలు అన్నీ కూడా ఏమవుతున్నాయి? సరి సంఖ్యలు ఉన్నాయి. సో అన్నీ కూడా నాలుగు చేత భాగించబడుతున్నాయి, మరి ఎనిమిది చేత కూడా భాగించబడుతున్నాయి. సో మనం అన్ని సంఖ్యలను భాగించేటటువంటి గరిష్ట సంఖ్య తీసుకున్నట్టయితే మనం సులభంగా చేయొచ్చు. ఎనిమిది ఆరుల, ఎనిమిది ఏడుల, ఎనిమిది తొమ్మిదిల, నెక్స్ట్ మూడు చేత మూడు రెండుల, ఏడు మూడు ముళ్ళ తొమ్మిది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది గుణించినట్టయితే వచ్చిన లబ్ధం ఏమవుతుంది మనకి? కాసాగు అవుతుంది. ఇది ఒక పద్ధతి, భాగార పద్ధతి. ఎనిమిది ఆరుల, ఎనిమిది ఏడుల, ఎనిమిది తొమ్మిదిల, మూడు రెండుల, మూడు మూడుల, ఇది ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి అలాగే రాసుకుంటాం. ఇప్పుడు అన్ని కూడా ప్రధాన సంఖ్యలు వచ్చినాయి కాబట్టి ఈ ఐదు సంఖ్యల లబ్ధం ఏమవుతుంది? కాసాగు అవుతుంది. ఎనిమిది మూడుల ఇరవై నాలుగు, నలభై ఎనిమిది ఇంటూ ఇరవై ఒకటి. సో ఒక ఎనిమిది ఎనిమిది, ఒక నాలుగు నాలుగు, రెండు ఎనిమిదిల పదహారు, రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది, ఎనిమిది పది, పది ఒక వెయ్యి ఎనిమిది. ఓకే, ఒక వెయ్యి ఎనిమిది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి దాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం నూట పదిహేడు అయినా ఆ సంఖ్యల కాసాగు ఎంత? రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం నూట పదిహేడు అయితే ఆ సంఖ్యల యొక్క కాసాగు ఎంత? సో మనం ఇంతవరకు నేర్చుకున్నాం, రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలైనా లేదా పరస్పర ప్రధాన సంఖ్యలైనా వాటి కాసాగు అనేది ఆ సంఖ్యల లబ్ధానికి సమానం. ఇప్పుడు ఇచ్చింది కూడా ఏం చెప్పిండు? లబ్ధం ఇచ్చిండు నూట పదిహేడు, కాసాగు ఏమవుతుంది? ఆ లబ్ధానికే సమానం. కాబట్టి కాసాగు నూట పదిహేడు అవుతుంది. సో మనకి ఇక్కడ అంకెలు తెలియ సంఖ్యలు తెలియకపోయినప్పటికీ
సంఖ్యల లబ్ధం 117 అయితే పరస్పర సాధారణ సంఖ్యల లబ్ధం 117 అయితే ఆ సంఖ్యల కాసాగు కూడా 117 అవుతుంది. ఓకే 5 కామ 8 కామ 25 ల చేత భాగించబడే మూడు అంకెల సంఖ్యలు ఎన్ని 5 కామ 8 కామ 25 ఈ మూడు సంఖ్యల చేత భాగించబడే మూడు అంకెల సంఖ్యలు ఎన్ని ఇది క్వశ్చన్. మరి ఇంత ముందు దానిలో ఇచ్చిండు మూడు సంఖ్యల చేత భాగించబడే కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు ఇప్పుడు కనిష్ట సంఖ్య అడగలేదు మూడు అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయో ఈ మూడు సంఖ్యల చేత భాగించబడేటువంటి అడిగిండు. సో ఇప్పుడు మనం ముందుగా కనిష్ట సంఖ్య తెలుసుకున్నట్టయితే మీతో చేయొచ్చు. చూడండి కనిష్ట సంఖ్య ఎలా తెలుసుకుంటాం 5 8 25 ఇందులో పెద్ద సంఖ్య ఏది 25 25కు 5 కారణాంకం కాబట్టి దీన్ని మిస్ చేస్తున్నాం 8 25 8కి 25 అనేది ఏమవుతుంది పరస్పర ప్రధాన సంఖ్య అవుతుంది. ఎందుకంటే 25 అనేది 5 చేత భాగించబడుతుంది 25 1 8 ఏమో 5 చేత భాగించబడదు. ఓకేనా సో పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటి లబ్ధమే కాసాగా అవుతుంది. LCM = 200 LCM = 200 ఇప్పుడు మరి 200 భాగించబడుతుంది 200కి డబుల్ 400 భాగించబడుతుంది ట్రిపుల్ 600 800 నెక్స్ట్ 1000 అయితే 1000 అనేది ఏమవుతుంది నాలుగు అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి మనకు అడిగింది ఏంది మూడు అంకెల సంఖ్యలు ఎన్ని 1 2 3 4 సో ఆప్షన్ 4 2 అనేది సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సో 5 8 25 చేత భాగించబడే మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు ఫస్ట్ కనిష్ట సంఖ్య తెలుసుకుంటాం కాసాగు ప్రకారం కాసాగు తెలుసుకోవడానికి ఈజీ మెథడ్ 25కి 5 కారణం కాబట్టి దీన్ని మిస్ చేస్తున్నాం 8 25 అనేది పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి లబ్ధమే కాసాగు అవుతుంది 200 200కు గుణించాలన్నీ కూడా ఏమవుతాయంటే ఈ సంఖ్య చేత భాగించబడతాయి కాబట్టి మరి మూడు అంకెల సంఖ్యలు నాలుగు ఉన్నాయి. ఓకే నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 వాటి కాసాగు 54 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 వాటి కాసాగు 54 ఇచ్చిండు అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత ఆప్షన్ ఏ 5 15 45 70 సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండు 2:3 సో ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి ఒకటి 2x అనుకుందాం ఇంకొకటి 3x అనుకుందాం 2x ఒకటి 3x ఒకటి వీటి కాసాగు చూడండి ఒక్కసారి సో ఈ మూడు సంఖ్యల లబ్ధం ఏమవుతుంది x ఇంటూ 2 ఇంటూ 3 6x వాటి కాసాగు 6x = 54 అని ఇచ్చిండు 6x = 54 సో x = 54/6 = 9 అవుతుంది. ఓకేనా x = 9 అంటే x విలువ 9 కాబట్టి ఇప్పుడు మొదటి సంఖ్య 18 మరొక సంఖ్య 27 18, 27 అనేవి ఆ సంఖ్యలు సంఖ్యల నిష్పత్తి 2:3 కాబట్టి 2x అనుకుంటాం 3x అనుకుంటాం ఆ సంఖ్యలను ఈ రెండింటి యొక్క ఉమ్మడి కారణాంకం x కాబట్టి మనకి x తో భాగించినట్టయితే 6x అవుతుంది మరి 54 అవుతుంది x = 9 అవుతుంది x = 9 అయితే మొదటి సంఖ్య 18 రెండవ సంఖ్య 27 18 + 27 = మనకు అవుతుంది 45. ఓకే 45 అనేది ఆ రెండు సంఖ్యల మొత్తం అవుతుంది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చిండు వాటి కాసాగు ఇచ్చిండు ఆ సంఖ్యల మొత్తం అడిగిండు ఈ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు సంఖ్యల నిష్పత్తి 4:5 వాటి కాసాగు 120 అంటేదే ఆ సంఖ్యలు డాష్ సంఖ్యల నిష్పత్తి ఎంత ఇచ్చిండు 4:5 ఇచ్చిండు వాటి కాసాగు ఎంత ఇచ్చిండు 120 ఇచ్చిండు అయితే ఆ సంఖ్యలు ఏవి ఆ సంఖ్యలు కింది వాటిలో ఏవి అని అడిగిండు. సో ఇంతకుముందు మాదిరిగానే 4x 1 5x 1 అనుకుంటాం మరి ఈ రెండు సంఖ్యలు కూడా x తో భాగిస్తాం 5 అవుతుంది సో కాసాగు 4×5×x = 120 ఎందుకంటే నిష్పత్తిని ఎప్పుడైతే తొలగించినామో రెండింటి కూడా ఉమ్మడి కారణాంకంతో గుణిస్తాం కాసాగు ఉన్నప్పుడు 4x 5x అవుతుంది x తో భాగించినట్టే x×4×5 120 అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది కాసాగు 120 ఇచ్చింది కాబట్టి 4×5 = 20 20×x = 120 అవుతుంది సో x = 120/20 6 అవుతుంది సో x విలువ 6 వచ్చింది కాబట్టి మొదటి సంఖ్య 4×6 = 24 5×6 = 30 సో 24×30 అనేది మనకి సమాధానం అవుతుంది. ఓకేనా రెండు సంఖ్యల నిష్పత్తి 4:3 మరి వాటి కాసాగు 120 ఆ సంఖ్యలు ఈ విధంగా లేదంటే ట్రయల్ ఎర్రర్ మెథడ్లో అప్పుడు చూడండి ఒక్కసారి మరి 13 14 ఇది 3:4 కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది 8 5 8 4 5:4 ఇది కూడా కాదు సో ఇది 4×6 6 4 6 5 4:5
36 20 నాలుగు తొమ్మిదిలా నాలుగు ఐదులా 9:5 ఇది కూడా కాదు ఎందుకంటే ఇచ్చినటువంటి అంకెల నిష్పత్తి 4:5 ఉండాలి కాబట్టి ఇది ఒక్కటే ఉంది ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి ఒక్కసారి 12 15 18 27 లచే భాగించబడే నాలుగు అంకెల గరిష్ట సంఖ్య ఏది కింది వాటిలో నాలుగు అంకె ఇక్కడ 12 15 18 27 ఈ నాలుగు సంఖ్యలచే భాగించబడే నాలుగు అంకెల గరిష్ట సంఖ్య ఎంత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఈ నాలుగిట్లో ఏది అవుతుందో తెలుసుకోవాలి సో ఇప్పుడు నాలుగు అంకెలతో భాగించబడేటువంటి గరిష్ట సంఖ్య తెలుసుకోవాలంటే ముందుగా కనిష్ట సంఖ్య తెలియాలి ఆ కనిష్ట సంఖ్య యొక్క గుణిజాలు ఏమవుతాయంటే నాలుగు మనకి ఆ గుణిజాలన్నీ కూడా ఏమవుతాయంటే ఆ సంఖ్యల చేత భాగించబడతాయి కాబట్టి ముందుగా 12 15 18 27 ఈ నాలుగు సంఖ్యలతో మనం కాసాగు తెలుసుకుందాం మరి నాలుగు సంఖ్యలు కూడా ఏమవుతున్నాయి మూడు చేత భాగించబడుతున్నాయి సో మూడు నాలుగులా మూడు ఐదులా మూడు ఆరులా మూడు తొమ్మిదిలా నెక్స్ట్ ఇది రెండు చేత భాగించబడతాయి రెండు రెండుల ఐదు మూడు తొమ్మిది నెక్స్ట్ మూడు చేత రెండు ఐదు ఒకటి మూడు సో మూడు రెండుల ఆరు అరవల పద్దెనిమిది సో పద్దెనిమిది ఐదుల తొంభై తొంభై రెండుల నూట ఎనభై నూట ఎనభై మూడుల ఐదు వందల నలభై ఇది 540 అనేది కనిష్ట సంఖ్య ఈ నాలుగు సంఖ్యల చేత భాగించేటటువంటి కనిష్ట సంఖ్య అంతా 540 ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి నాలుగు అంకెల గరిష్ట సంఖ్య కావాలి సో నాలుగు అంకెల గరిష్ట సంఖ్య 9999 అయితే ఈ సంఖ్య భాగించబడవచ్చు భాగించబడవచ్చు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే 540 చేత భాగించాలి ఎందుకంటే 540 యొక్క గుణిజాలు అన్నీ కూడా ఏమవుతాయి 540 చేత భాగించ ఈ యొక్క సంఖ్యల చేత భాగించబడతాయి సో 540 తీసేస్తున్నాం 9 540 రాస్తున్నాం 9 5 4 9 నెక్స్ట్ ఇది మనకి 8 చేత భాగిస్తున్నాం 9 చేత 900 9436 9545 48 సో 9 చేత భాగించకూడదు నెక్స్ట్ 8 చేత 800 8432 8540 43 సో తీసేసి 972 సో ఇప్పుడు 9999 అనేది భాగించబడటలేదు ఎందుకంటే శేషం 279 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంతైతే శేషం వచ్చిందో దాన్ని మైనస్ చేస్తాం 0279 9720 అనేది మనకి ఇచ్చినటువంటి నాలుగు సంఖ్యల చేత భాగించబడే గరిష్ట సంఖ్య ఇచ్చినటువంటి నాలుగు సంఖ్యల చేత భాగించబడే నాలుగు అంకెల గరిష్ట సంఖ్య నెక్స్ట్ క్వశ్చన్ 8 12 15 లచే భాగించినప్పుడు ప్రతిసారి కూడా శేషం 5 వచ్చేటటువంటి కనిష్ట సంఖ్య ఎంత 8 12 15 లచే భాగించినప్పుడు ప్రతిసారి శేషం 5 వచ్చేటటువంటి కనిష్ట సంఖ్య ఎంత మరి ఇప్పుడు ఒక్కసారి గమనించండి మరి మూడింటి చేత భాగించబడాలి 8 12 15 లెక్క కాసాగు సో మూడు సంఖ్యలు కూడా చూసినట్టయితే 2 నాలుగుల 2 ఆరుల సో ఇక్కడ ఈ రెండు కూడా నాలుగు చేత భాగించబడుతుంది ఎలాగో భాగించబడలేదు సో నాలుగు రెండుల నాలుగు మూడుల రాసుకుంటాం 15 మూడు చేత భాగించబడుతుంది మూడు ఒకట్ల మూడు ఐదుల సో నాలుగు మూడుల 12 12 రెండుల 24 24 ఐదుల 120 ఓకే 120 ఈ నాలుగు సంఖ్యల ఈ మూడు సంఖ్యల చేత భాగించే సంఖ్య 120 కానీ మన క్వశ్చన్ ఏంటంటే ఈ మూడింటి చేత భాగించినప్పుడు ప్రతిసారి కూడా ఎంత రావాలి శేషము 5 రావాలి 5 రావాలంటే ఇచ్చిన సంఖ్య కంటే పెద్దగా ఉండాలి ఇచ్చిన సంఖ్యకు 5 కలిపిన ఇక్కడ వచ్చినటువంటి సంఖ్యకు 5 కలిపితే మనకు కావాల్సినటువంటి సంఖ్య వస్తుంది మనకు కావాల్సినటువంటి సంఖ్య రావాలంటే కాసాగుకు 5 కలపాలి 5 కలిపితే 125 125 అని మన సమాధానం అవుతుంది ఓకేనా సో ఈ మూడింటి చేత భాగించినప్పుడు వచ్చేటువంటి కనిష్ట సంఖ్య అంటేనేమో 120 కానీ మనకి ప్రతిసారి శేషం 5 రావాలంటే 125 ఓకే సో ఇవి మనకి కొన్ని క్వశ్చన్స్ ఈరోజు నేర్చుకున్నాం నెక్స్ట్ వీడియో లోపల మరికొన్ని క్వశ్చన్స్ గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయో వాటిని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే వివరించుకున్నట్టయితే మనకి నెక్స్ట్ రాబోయేటటువంటి ఎగ్జామ్స్ లోపల అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సులభంగా సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను గ్యాదర్ చేసి మీకు వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ ఉంచడం జరిగింది వాటిని కూడా చూడండి థ్యాంక్ యూ